నా పేరు డాక్టర్ సిఎల్ వెంకట్రావు ఫిష్ స్పా ఫిష్ పెడిక్యూర్ ఇది ఈ మధ్య కాలంలో చాలా ప్రాచుర్యంలోకి వచ్చింది హైదరాబాద్ నగరంలో పెద్ద పెద్ద మాల్స్కు వెళ్తే ఒక గ్లాసు తొట్టెలో చేపలు కనపడతాయి ఆ చేపలు తొట్టిలో ఉండగానే కాళ్ళు దాంట్లో పెడుతుంటారు ఇది గమనించి ఉంటారు ఈ ఫిష్ స్పా అనేది కేవలం హైదరాబాదు నగరమే కాకుండా విజయవాడ గుంటూరు విశాఖపట్నము రాజమండ్రి నెల్లూరు తిరుపతి ఈ పట్టణాలు నగరాలన్నిటిలో కూడా ఈ సదుపాయం అందుబాటులో ఉంది ఫిష్ అనగా టర్కీ నుంచి దిగుమతి చేసుకున్న కొన్ని ప్రత్యేక జాతికి చెందిన చేపలు అవి గరిష్టంగా మూడు నుంచి నాలుగు అంగుళాలు దాటి ఉండవు అంటే ఏడు నుంచి ఎనిమిది సెంటీమీటర్లు పొడుగుంటాయి ఈ చేపలకి పళ్ళు ఉండవు ఈ చేపలను ఒక ఐదు వందలు ఒక్కొక్క తొట్టిలో వేస్తారు ఆ గ్లాసు తొట్టెలో కాళ్ళు పెడితే కాళ్ళ మీద ఉండే మృత కణాలు పులుసులు అవన్నీ కూడా మృత కణాలను చేపల ఆహారంగా తీసుకుంటాయి అట్లాగే కాళ్ళు పగులుతాయి కొంతమందికి ఆ కాళ్ళు పగిలినప్పుడు కాళ్ళ సందులో ఉండే ఆ మట్టిని కూడా తొలగిచ్చేస్తాయి మామూలుగా కాళ్ళ కోసం కాళ్ళ యొక్క అందం కోసం పెడిక్యూర్ అని కొన్ని రకాల రసాయనాలు వినియోగిస్తూ ఉండేవారు రసాయనాలు లేకుండా సాంప్రదాయ పెడిక్యూర్ కంటే ఫిష్ పెడిక్యూర్ ఫిష్ స్పా చాలా ఆరోగ్యకరమైంది దీనివల్ల పాదాలకు అందం కూడా వస్తుంది ఇప్పుడైతే ఆ మృత కణాలు చచ్చిపోయిన చర్మ కణాలన్నింటినీ అవి తినేస్తాయో కాళ్ళు అందంగా తయారవుతాయి గట్టిగా ఉన్న పాదాలు మెత్తబడతాయి ఈ స్పా పదిహేను నిమిషాల పాటు చేయాలి అంటే కాళ్ళు పదిహేను నిమిషాల పాటు ఉంచాలి ముందు కాళ్ళు కడుక్కుని శుభ్రం చేసిన తర్వాత మట్టి పోయిన తర్వాత ఆ చేపలున్న గ్లాసు చాంబర్లో కాళ్ళు పెట్టాలి ఇవి కాళ్ళు పెట్టగానే మన పాదాల మీదకి వచ్చేస్తాయి ఆ పాదాల మీదకి వచ్చినప్పుడు కిత్తకిత్తలు గిలిగింతలు పుడతాయి అవి కొరకు ఏం భయపడవలసిన అవసరం లేదు పిల్లలు పెద్దవాళ్ళు వృద్ధులు మహిళలు పురుషులు అందరూ దీన్ని ఉపయోగించవచ్చు దీని ఖరీదు పదిహేను నిమిషాలు ఆ స్పా ఆ చేపల గాజు ఛాంబర్లో పెట్టినందుకు నూట యాభై రూపాయలు తీసుకుంటారు రక్త ప్రసరణ కూడా పెరుగుతుంది ఎవరికైతే షుగరు లేదు పొగ తాగటం వల్ల కాళ్లకు రక్త ప్రసరణ తగ్గుతుందో ఈ ఫిష్ స్పా వినియోగించటం వల్ల రక్త ప్రసరణ కూడా పెరుగుతుంది పదిహేను నిమిషాలు అయ్యేసరికి కాళ్ళు శుభ్రంగా అయిపోతాయి కొంచెం పింక్ కలర్ కొద్దిగా గులాబీ రంగులోకి వస్తాయి పాదాలు ఎందుకంటే రక్త ప్రసరణ పెరగటం వల్ల చర్మ వ్యాధులు ఉన్నవారు కాళ్ళకు పుండులు ఉన్నవారు దీన్ని ఉపయోగించకూడదు పుళ్ళు లేదు ఏదే ఏ రకమైన గజ్జి తామర సోరియాసిస్ లాంటి వ్యాధులు ఉన్నవారు ఈ ఫిష్ స్పా దాంట్లో కాళ్ళు పెట్టకూడదు దీనికి ఎటువంటి అనర్ధాలు లేవు ఇది కేవలం భారతదేశంలోనే కాకుండా ప్రపంచ దేశాలు అన్ని చోట్ల కూడా ఉపయోగిస్తున్నారు టర్కీ నుంచి దిగుమతి చేసుకున్న చేప పేరు గర్రా రూఫా అంటారు దీన్ని డాక్టర్ ఫిష్ అని కూడా అంటారు ఈ విధంగా ఈ అధునాతనముగా కాళ్ళు శుభ్రం చేసుకోవటానికి కాళ్ళు అందంగా చేసుకోవటానికి ఒక నూతన ప్రక్రియగా మనం భావించవచ్చు ఇంకోటి ఏంటంటే బాగా ఒత్తిడికి గురయ్యేవాళ్ళు వ్యాపారస్తులు పారిశ్రామికవేత్తలు అలాగే చలనచిత్ర రంగానికి చెందినవారు సాఫ్ట్వేర్ రంగ నిపుణులు తీవ్రమైన మానసిక ఒత్తిడి గురవుతారు వాళ్ళు ఈ చేపల తొట్టిలో గాజు తొట్టిలో కాళ్ళు పెట్టడం ద్వారా పదిహేను నిమిషాల తర్వాత మానసిక వికాసం వస్తుంది వాళ్ళకి చక్కటి రిలాక్సేషన్ వస్తుంది ఇది ఎన్ని రోజులకోసారి చేసుకోవాలంటే వారానికి ఒక రోజు చేసుకోవచ్చు లేదు కనీసం నెలకు ఒక రోజు చేసుకోవచ్చు చేపలు ఈ టర్కీ నుంచి వచ్చిన చేపలు ఒక్కోదానికి ఖరీదు ఇరవై రూపాయలు అవి కూడా చాలా తెలియగలయి కాళ్ళ మీద మృత కణాలు ఉన్నంతసేపు అవి నాకుతూ ఉంటాయి కొరకు నాకుతుంటాయి చీకుతుంటాయి అది ఎప్పుడైతే మృతకణాలు అయిపోయినాయో అవి వెళ్ళి పొడుకుంటాయి మళ్ళీ ఎవరైనా వస్తారేమో అతని మృతకణాలు తిందామని రెడీగా ఉంటాయి పగలంతా ఈ చేపలు మృతకణాలే ఆహారంగా అవి తింటాయి రాత్రి పూట వాటికి సాంప్రదాయం మేత వేస్తారు ఈ చేపలు చచ్చిపోకుండా ఆక్సిజన్ కూడా వాటికి ఇస్తూ ఉంటారు ఈ విధంగా ఎవరైనా ఇప్పటి వరకు మాల్లో ఉంటారు దీన్ని ఉండరు తప్పనిసరిగా ఈ ఫిష్ పెడిక్యూర్ ఫిష్ స్పా వినియోగం వల్ల ఎంతో లాభం ఉంది అందం ఆరోగ్యం రెండు కూడా మన సొంతం అవుతాయి దీనివల్ల చర్మంపై ఎటువంటి అలర్జీలు రావు ఎటువంటి దోషాలు రావు పిల్లలు భయపడవలసిన అవసరం లేదు చిన్న పిల్లలు కూడా చాలా సంతోషంగా చేస్తూ ఉంటారు నేను కూడా మొట్టమొదటిసారి తిరుపతిలో తిరుచానూరు బైపాస్ రోడ్లో ఉండే సదరన్ స్పైస్ అనే హోటల్ ప్రాంగణంలో ఫిష్ స్పా పెట్టడం జరిగింది నేను ఇతరులను ఉపయోగించండి అని చెప్పే ముందు నేనే ఫిష్ స్పా ఎలా ఉంటుంది దాన్ని నేను ఉపయోగించడం జరిగింది నా కాళ్ళ మీద ఉన్న పులుసులు మృత కణాలు అన్నీ శుభ్రంగా తినేసినాయి కాళ్ళు చక్కగా అందంగా మెరిసిపోతున్నాయి ఈ విధంగా నా స్వీయ అనుభవంతో చెప్తున్నాను ఫిష్ పెడిక్యూర్ ఫిష్ స్పా సాంప్రదాయ పెడిక్యూర్ కంటే కూడా లక్ష రెట్లు మెరుగు సాంప్రదాయ పెడిక్యూర్కి వినియోగించే రసాయనాల వల్ల మన ఒళ్ళు గుళ్ళయ్యే అవకాశం ఉంది కనుక ప్రకృతి ప్రసాదించిన ఇదొక వరంగా భావించి ఈ టర్కీ చేపలను ఉపయోగించి ఫిష్ స్పా ప్రతి ఒక్కరూ వినియోగించటం అనేది ఆరోగ్యకరం పాదాల అందాన్ని మరింత మెరుగుపరుస్తుంది దీనికి సంబంధించి మీకేమైనా అనుమానాలు ఉంటే నాకు వాట్సాప్లో మీ అనుమానాలను తెలుగులో కానీ ఇంగ్లీష్లో కానీ రాయండి మీ అనుమానాలను నేను నివృత్తి చేయటానికి సిద్ధంగా ఉన్నాను డాక్టర్ సిఎల్ వెంకట్రావు నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ జీరో డబల్ ఫైవ్ ఎయిట్ జీరో సిక్స్ తొమ్మిది ఎనిమిది నాలుగు ఎనిమిది సున్నా ఐదు ఐదు ఎనిమిది సున్నా ఆరు కొంతమందికి అనుమానం రావచ్చు లాంఛనంగా టర్కీ నుంచి దిగుమతి చేసుకోవాలా మనం భారతదేశంలో ఉన్న ఏ రకమైన చేపలను వినియోగించకూడదు అంటే ఉపయోగించకూడదు కేవలం గర్ర రూఫా అనే జాతికి చెందిన టర్కీ నుంచి దిగుమతి చేసిన చేపలను మాత్రమే ఈ ఫిష్ స్పాకి వినియోగించాలి